వెల్కమ్ టు ఎయిటీ వన్ టీవీ నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి మనం వచ్చేసి ఇప్పుడు శ్రీశైలం హైవేలో వెళ్తున్నాము శ్రీశైలం హైవేలోనే ఉన్నాం మనం ఇప్పుడు శ్రీశైలం హైవే వచ్చేసి మనకు శ్రీశైలం హైవేలో దిండి ప్రాజెక్ట్ ఒకటి ఉంది సో ఆల్రెడీగా దిండి ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్ట్ ఇది సో మనం ఆ ప్రాజెక్ట్ దగ్గర ఆ ప్రాజెక్ట్ దాటిన తర్వాత మనం సో మనం ప్రాజెక్ట్లో రోడ్లోనే ఉన్నాము ఆ ప్రాజెక్ట్ దాటగానే మనకు ఒక ల్యాండ్ సేల్కి వచ్చింది అగ్రికల్చర్ ల్యాండ్ సో అది కూడా చాలా తక్కువ కాస్ట్లో ఉంది జస్ట్ ప్రాజెక్ట్కి దగ్గరలో నియర్ బై ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంది ల్యాండ్ సో మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఇదే దిండి ప్రాజెక్ట్ ఇది సో ఈ రైట్ సైడ్ ఉన్నది అనేసి దిండి ప్రాజెక్ట్ అది చెరువు రైట్ సైడ్ సో ఇది వచ్చేసి చూడండి రైట్ సైడ్లో మనం వెళ్తున్నాం ఇంత దిండి ప్రాజెక్ట్ ఇది మొత్తం సో ప్రాజెక్ట్ ఎప్పుడైనా వాటర్ వస్తే ఇక్కడ అలుగు వంటారు పొంగుతుంది సో అదే రూట్లో మనం ఇప్పుడు ఈ ల్యాండ్ చూడడానికి మనం వెళ్తున్నాం ఇది కంప్లీ ఇక్కడతో మనం ఇంకొంచెం ముందుకెళ్తే సో దిండి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది సో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కాగానే మనకు ల్యాండ్ ఉంటుంది సో ఇది కూడా దిండి ప్రాజెక్ట్ మనం చూస్తున్నాం కదా కంప్లీట్గా కట్ట లాగా ఉంది రైట్ సైడ్లో సో అదంతా దిండి ప్రాజెక్ట్ ఇది కంప్లీట్గా సో ఇంత ప్రాజెక్ట్ చాలా పెద్దది చూడండి మనం వెళ్తుంటే ఇంకా కంప్లీట్ అవ్వట్లేదు చాలా పెద్ద ప్రాజెక్ట్ దిండి చెరువు ఇది సో ఈ ప్రాజెక్ట్ మనకు కంప్లీట్గా అయిన తర్వాత మనకు ఒక ఈ రోడ్లోనే మనకు ఒక ల్యాండ్ వచ్చింది సో ఒక మంచి ల్యాండ్ వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఈ ల్యాండ్ వచ్చేసి మనకు ట్వంటీ త్రీ ఏకర్స్ ల్యాండ్ ఉంది దీని ఇది వచ్చేసి మంచి కంప్లీట్గా ప్లెయిన్గా నీట్గా ఉంది ఈ ల్యాండ్ వచ్చేసి సో ఈ ల్యాండ్లో మనకి సో ఎవరైనా ఫామ్ హౌస్ కట్టుకోవడానికి కానీ లేకపోతే ఏమైనా ఫామ్ ల్యాండ్ కానీ లేఅవుట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ల్యాండ్ ఎందుకంటే ఇది ప్రాజెక్ట్కి నియర్లో ఉంది సో శ్రీశైలంకి కూడా జస్ట్ వెళ్ళే రోడ్లోనే ఉంది శ్రీశైలం వెళ్ళే రోడ్లో చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ ల్యాండ్ మనము తీసుకుంటే చాలా బాగుంటుంది బై బై చేయాలకున్న వాళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్ తక్కువ రేట్లో ఉంది ట్వంటీ త్రీ ఏకర్స్ వచ్చేసి మనకు తక్కువ రేట్లో ప్రైజ్లో దొరుకుతుంది దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ల్యాక్స్ పర్ ఏకర్ ఉంది సో మనం ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మెయిన్ రోడ్లో నుంచి మనం జస్ట్ లోపలికి వెళ్తున్నాం మట్టి రోడ్లో ఈ రోడ్లో వచ్చేసి ఈ రోడ్లో వచ్చేసి మనకి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లోనే మనకి ల్యాండ్ ఉంది సో ఈ మట్టి రోడ్లో వెళ్తున్నాం కదా సో ఈ రోడ్లోనే మనకి ల్యాండ్ ఉంటుంది ల్యాండ్ వచ్చేసి కంప్లీట్గా ప్లేయిన్గా చేసేసి ఉంది సో ఈ ల్యాండ్ మనకి ఎవరైనా ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకున్నా కానీ లేకుంటే లేవట్ కానీ ఫామ్ ల్యాండ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కానీ లేకపోతే పెద్దది ఎవరైనా ఒక్కరే తీసుకొని మంచిగా ట్వంటీ త్రీ ఏకర్స్లో మంచి ఫామ్ హౌస్ కట్టుకొని గెస్ట్ హౌస్ కట్టుకొని ఫామ్ ల్యాండ్ చేసుకొని అన్నీ ఉండాలనుకున్న వాళ్ళకి ఇంకా సూపర్గా ఉంటుంది సో ఇదే అండి ల్యాండ్ మనం చూస్తున్నాం కదా ఇది కంప్లీట్గా ప్లెయిన్గా ఉంది సరౌండింగ్ కంప్లీట్గా వాటర్ బెల్ట్స్ ఉన్నాయి ఇది అమ్మడానికి ఉంది కాబట్టి కంప్లీట్గా మనకు ఇది దున్నేసి లెవెల్ చేసి పెట్టారు సో సైడ్లో ఉన్న ల్యాండ్ అంతా కూడా కల్టివేషన్లో ఉంది పల్లీ అవి పండిస్తుంటారు ఇక్కడ పల్లి వరి చేను మన్ మీన్స్ వరి మీన్స్ పర్ డే కల్టివేషన్లో ఉంది ఓకే ఈ ల్యాండ్ సరౌండింగ్ మొత్తం లోపల కూడా తిరుగుతుంది కార్ ల్యాండ్ లోపలనే వెళ్తున్నాం మనం ఇదంతా కంప్లీట్ సేల్కి ఉంది ఈ ల్యాండ్లో మొత్తం మనం కారులోనే తిరుగుతున్నాం చూడండి ఇది సరౌండింగ్స్ మొత్తం చూడండి లెఫ్ట్కి మీకు రైట్కి కంప్లీట్గా కల్టివేషన్లోనే ఉంది ల్యాండ్ వాటర్ ఏరియా కూడా కంప్లీట్ దీంట్ ప్రాజెక్ట్ దగ్గర ఉంది కాబట్టి ఫుల్ వాటర్ సో బోర్లో ఫుల్ వాటర్ వస్తుంది కల్టివేషన్కి సూపర్గా ఉంటుంది ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో